హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏమిటి, అలాగే మీకు డైరెక్ట్ కరెంట్ అంటే ఏమిటో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఎందుకు ట్రాన్స్ఫార్మర్కి ఆల్టర్నేటింగ్ కరెంటే కనెక్ట్ చేస్తారు, మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ కనెక్ట్ చేస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఎందుకు పనిచేస్తుంది, అలాగే డైరెక్ట్ కరెంట్ కనెక్ట్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ ఎందుకు పనిచేయదో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా యాంగిల్ అనేది రొటేట్ చేసి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏంటి అంటే డైరెక్ట్ కరెంట్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ అని రాస్తుంది, అలాగే మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్, అలాగే మీకు డైరెక్ట్ కరెంట్ అని ఉంది. మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే తెలుగులో మీకు వేరే అవుతూ ఉంటుంది కరెంట్ అనేది. మీకు వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది వేరే అవుతూ ఉంటుంది. ఒక సెకండ్కి 50 సైకిల్స్ అనేది మన ఇండియన్ స్టాండర్డ్స్ అనేది హెడ్జెస్లో కొలుస్తారు. ఒక సెకండ్కి 50 సైకిల్స్ అనేది హెడ్జెస్ ఉంటుంది ఆల్టర్నేటింగ్ కరెంట్కి. మీకు అలా మీకు డైరెక్ట్ కరెంట్ అంటే మీకు డైరెక్ట్గా ఉంటుంది, ఎటువంటి సైకిల్స్ ఉండవు డైరెక్ట్ కరెంట్లో. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఒక సైన్ వేవ్ అనేది ఉంటుంది. ఈ సైన్ వేవ్లో మీకు పైన ఉండేదంతా మీకు పాజిటివ్ పీక్ ఉంటుంది, మీకు రెడ్ కలర్లో ఉన్నదంతా. మీకు కింద ఉన్నదంతా నెగిటివ్ పీక్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ 1 సైకిల్ అని చూసారా, ఒక సైకిల్ అనేది ఇలా పాజిటివ్ నుండి ఇలా 0కి వచ్చి 0 నుండి మళ్ళీ పైకి వెళ్ళేదానికి ఇది ఒక సైకిల్ అవుతుంది. ఈ మధ్యన ఉన్నటువంటి గ్రీన్ కలర్ లైన్ అనేది టైం లైన్. అది ఇక్కడ మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్లో వోల్టేజ్ అండ్ మీకు కరెంట్ అనేది వేరే అవ్వకుండా వెళ్తూ ఉంటుంది. ఇలా మీకు వేరే అవ్వకుండా వెళ్తూ ఉంటుంది. ఒక సెకండ్కి ఫిఫ్టీ సైకిల్స్ చెప్పిన ఇలా మీకు అంత ఫాస్ట్గా వేరే అయిపోతూ ఉంటుందో వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది. మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఇది. అలా మీకు డైరెక్ట్ కరెంట్ ఉందనుకోండి, డీసీ అంటారు. మీకు అలాగే ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఏసీ అంటారు, మీకు డైరెక్ట్ కరెంట్ని డీసీ అంటారు. డీసీకి వచ్చేసరికి మీకు ఓన్లీ పాజిటివ్ పీకే ఉంటుంది, మీకు ఇంకా నెగిటివ్ పీక్ అనేది కింద రాదు. ఓన్లీ మీకు పాజిటివ్ పీక్లోనే మీకు డీసీ సప్లై అయితే వెళ్తూ ఉంటుంది. మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఇది, డైరెక్ట్ కరెంట్ అంటే ఇది. మీకు ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఒక ట్రాన్స్ఫార్మర్ మనం తీసుకోండి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కానీ ఎక్కడన్నా వేరే ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైనా ఉందనుకోండి, అక్కడ మన ట్రాన్స్ఫార్మర్కి మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ కనెక్ట్ చేస్తేనే ఆ ట్రాన్స్ఫార్మర్ అయితే పనిచేస్తుంది. అదే మీకు డైరెక్ట్ కరెంటు కనెక్ట్ చేస్తే మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే పనిచేయదు, ఆ ట్రాన్స్ఫార్మర్ అయితే కాలిపోతుంది. ఇప్పుడు నేను మీకు ట్రాన్స్ఫార్మర్కు ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎందుకు కనెక్ట్ చేస్తారో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీకు ఇక్కడ ప్రైమరీ వైండింగ్ ఉంది, అలాగే మీకు ఇక్కడ సెకండరీ వైండింగ్ అయితే ఉంది. ఇది మీకు ఐరన్ కోర్ ఉంటుంది, ఐరన్ కోర్కి వైండింగ్ అయితే చుట్టబడి ఉంటుంది ట్రాన్స్ఫార్మర్లో. మనకి ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది మనం కనెక్ట్ చేసామనుకోండి, మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఫేజ్ న్యూట్రల్ అంటారు, మీకు డీసీలో పాజిటివ్ నెగిటివ్ అనేది అంటారు. ఇక్కడ మనం ఇన్పుట్ ఏసీ కనెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఈ వైండింగ్లో నుండి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వి మీకు ఐరన్ కోరు నుండి, అలాగే మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా పనిచేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి, మ్యూచువల్ ఇండక్షన్ అంటే పరస్పర సహకారం అంటారు కదా, మ్యూచువల్ అది మీకు మ్యూచువల్ ఇండక్షన్ అంటే మీకు ఒక కోర్లో నుండి ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి, మీకు ఎలక్ట్రాన్స్ అండ్ యాంపియర్స్ అనేది ఒక కోర్ పక్కన ఉన్నటువంటి వైండింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఇంకో కోర్కి చుట్టబడి ఉన్నటువంటి వైండింగ్లోకి మీకు మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ద్వారా అలాగే మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా మీకు అవతల వైండింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అవతల వైండింగ్ అనేది ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వి మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు ఒక ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ మనం ఇన్పుట్ కనెక్ట్ చేసి ఇక్కడ మనం అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. ఇన్పుట్ ఇక్కడ 11 kV ఉందనుకోండి, అవుట్పుట్ అనేది 440 వస్తుంది. అదే మనం 440 ఈ పక్కన కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 11 kV వస్తుంది. ఒక ట్రాన్స్ఫార్మర్ని స్టెప్ డౌన్గా ఉపయోగించవచ్చు, అలాగే మీకు ఒక ట్రాన్స్ఫార్మర్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్గా కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి ఏసీ సప్లై కనెక్ట్ చేస్తే ఎందుకు పనిచేస్తుంది, డీసీ సప్లై కనెక్ట్ చేస్తే ఎందుకు పనిచేస్తుంది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఫేజ్ న్యూట్రల్ అనేది మీరు కనెక్ట్ చేశారనుకోండి, 11 kV తీసుకుందాం ఫర్ సపోజ్. మీకు 3 ఫేజ్ కనెక్ట్ చేస్తారు 11 kV ట్రాన్స్ఫార్మర్కి. ఇక్కడ మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది వేరే అయిపోతూ ఉంటుంది. ఒక సెకండ్కి 50 సైకిల్స్ చెప్పిన మీకు వేరే అవ్వకుండా చేంజ్ అయిపోతూ ఉంటుంది వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది మారుకుంటూ ఉండిపోతుంది. అప్పుడు మీకు ఇలా వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది మారుతూ ఉండడం వల్ల మీకు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఈ కోర్ వైండింగ్లో నుండి 2వ కోర్ వైండింగ్లో ఉన్నటువంటి
సెకండరీకి అయితే ఎలక్ట్రాన్స్ అయితే మూవ్ అవుతాయి. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్లో మీకు వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది వేరే అయిపోతూ ఉండడం వల్ల మీకు మాగ్నెట్ ఫ్లక్స్ అనేది బాగా ప్రొడ్యూస్ అవ్వి మీకు వోల్టేజ్ అయితే అవుట్పుట్కి అయితే వెళ్తుంది సెకండరీ కాయిల్కి. అదే మనం డీసీ ఇన్పుట్ అనేది కనెక్ట్ చేసామనుకోండి ట్రాన్స్ఫార్మర్కి, మీకు అక్కడ అందులో వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది వేరే అవ్వదు, కాన్స్టెంట్గా ఉండిపోతుంది. మీకు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తే ఈ ట్రాన్స్ఫార్మర్కి ఈ వైండింగ్లో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి అలా ఉండిపోయి మీకు అక్కడ ఒక మ్యాగ్నెట్ కింద తయారైపోతుంది. మీకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది వేడెక్కిపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ అయితే కాలిపోతుంది. మీకు ఎలక్ట్రాన్స్ అనేవి వేరే అవ్వవు, మీకు వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది డైరెక్ట్ కరెంట్లో వేరే అవ్వకుండా మీకు కాన్స్టెంట్గా ఒకే సైన్ వేవ్లో ప్రవహించడం వల్ల మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే పనిచేయదు. ట్రాన్స్ఫార్మర్కి డీసీ సప్లై అయితే కనెక్ట్ చేస్తే, అదే మీరు ట్రాన్స్ఫార్మర్కి ఏసీ సప్లై అయితే కనెక్ట్ చేస్తారనుకున్న ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మీకు ఇక సైన్ వేవ్లో వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది వేరే అవుతూ ఉండడం వల్ల మీకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది బాగా ప్రొడ్యూస్ అయ్యి ఒక వైండింగ్లో నుండి ఇంకో వైండింగ్కి మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా పవర్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే పనిచేస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా గమనిస్తే మీకు డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్లో మీకు అంతా ఆల్టర్నేటింగ్ కరెంటే యూజ్ చేస్తారు, మీకు డైరెక్ట్ కరెంట్ అయితే ఎక్కడ యూజ్ చేయరు. మీకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ పనిచేయాలంటే మన ఆల్టర్నేటింగ్ కరెంట్ అయితేనే మనం అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏమిటి, అలాగే మీకు డైరెక్ట్ కరెంట్ అంటే ఏమిటో అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు ట్రాన్స్ఫార్మర్కి డైరెక్ట్ కరెంటు మనం కనెక్ట్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్నే ఎందుకు యూజ్ చేస్తారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి, డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.